ఎట్లా తాడు బెంతనరా మల్తాడు బెంతనరా అరే నారిగా తొందరగా గడ్డి పళ్ళ కట్రా ఏ సుబ్బయ్య మన తోటకి నీళ్ళెట్టువో ఏయ్ ఎరే రే ఇక్కడ మా గోవిందరావు బాబు ఉండాలేరా అయ్యో బాబోయ్ ఏట్ బాబోయ్ ఇలా అయిపోయా ఏట్లా అయిపోయో తవర్ రావడం మానేసిన తర్వాత ఈ యావరేజ్ గా ఉండే మా కొంప అట్రప్ లాప్ అయిపోయింది బావా తవర ఒకసారి వచ్చి చూస్తే చూడను ఇంకా జన్మలో అటేపు చూడను నాకు బుద్ధి వచ్చింది నువ్వు వెళ్ళిపో మరి నేను శిల పాప చిన్న పాపని ఏదైనా భజన సమాజంలో చేరి భద్రాచలం బొమ్మని చెప్పు మరి నా సాగుతో నువ్వు టికెట్లు అమ్మడం మానేసి పుణుకులు అమ్ముకో అయితే ఒక 100 రూపాయలు అయ్య బాబు పెట్టుబడి కావాలి నాన్నగారు నాన్నగారు మిమ్మల్ని నండి నన్న అదేట్రా పిలుపు మారిపోయింది మీరు మారిపోయారుగా మిమ్మల్ని ఒరే అని పిలవద్దని అమ్మ చెప్పింది మా నాయనే ఆనందమానందమాయనే మా బావగారు పెళ్లి కొడుకాయనే అమ్మ బావగారు మీరు ఒక్కరు పెళ్లి కొడుకు అవడం కాదండి ఓయ్ మానవరాలు కూడా పెళ్లి కూతురు చేయాలి తల్చిపూరితో మర్నాడే పెదానం ఏమంటారు అలాగే అలాగే అబ్బాయి రావాలి కదా వస్తాడండి ఏమమ్మా సీత నాంతో మాట్లాడేవా ఏమన్నాడు ఎప్పుడు వస్తాడు నేను అదే చూస్తున్నాను తాతయ్య రావాలి ఏ క్షణానైనా రావచ్చు ఇంకా రాలేదేమిటా అని నాకు ఆశ్చర్యంగానే ఉంది అమెరికా నుంచి టెలిగ్రామ్ వచ్చింది తాతయ్య అలాగా అబ్బాయి వస్తున్నట్టు వైర్ ఇచ్చి ఉంటాడు చదువు విషింగ్ విషింగ్ షష్టిపూర్తి ఫంక్షన్ ఏ గ్రాండ్ సక్సెస్ regret inability to attend due to flight's dislocation our heartly felicitations to dear father and mother coming soon vasu and sumati thank you vivek uncle vastunnadam now abaddhama abaddham kada tayya yuddha gulf lo godavalo vimanalu tiragadam ledho anduke raalekapothunnattu telegram ichuntaru lekapothe mee shashtapurthiki raakunda untara tatayya నాకు షష్టిపూర్తి వద్దు ఏమీ వద్దు చక్రవర్తి ఏర్పాట్లన్నీ ఆపి నా షష్టిపూర్తికి వాడెందుకు వస్తాడు నేను చచ్చిన రాడు రాడు అసలు నాకు మొదల నుంచి ఇష్టం లేదు మీరందరూ కలిసి వాడు వస్తున్నాడని నన్ను మభ్యపెట్టి వెళ్ళు వెళ్ళు నాకేం వద్దు తాతయ్య మా నాన్న రావడం పోవడం నాన్న చేతుల్లో ఉందా ఏ ఎందుకు లేదు నా బతుకులో వచ్చే ఒకే ఒక పండక్క రావడం కన్నా రాజకారణాలు ఎక్కువయ్యాయా మీ నాన్నకి విమానాలు లేవన్నది సాకు నిజంగా వాడికి రావాలని లేదు ఎందుకుండి తాతయ్య రావాలనే బయలుదేరారు కార్డ్ అంతగానే ఎగిరి గంతేశారు అమెరికా అంతా పరుగులు పెట్టి ఇండియా వెళ్ళిపోతున్నామని చాటింపు వేసొచ్చారు సామాన్లు సర్దుకున్నారు అంత కదా వాడు బయలుదేరడం నీ కళ్ళతో నువ్వు చూసొచ్చినట్టు చెబుతున్నావు చూసొచ్చా చెప్తున్నాను తాతయ్య అదే మా నాన్న ఏం చేస్తుంటారో నేను ఆలోచన చూశాను చెప్పాను మా నాన్న సంగతి నాకు తెలియదా తాతయ్య అయితే ఆఖరి నిమిషంలో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి అంటావు ఒక విమానం కొనుక్కురమ్మను ఆ డబ్బులు నేను కడతాను విమానం మా నాన్న కూడా కొనగలరు తాతయ్య కానీ నడిపించేవాడిని కొనడం మన తరవా సరే ప్రాప్తాన్ని సరిపెట్టుకుంటానులే నువ్వు వెళ్ళు అలా కా తాతయ్య మీ షష్టిపూర్తి జరగకపోవడానికి మా నాన్న కారణమైతే నేను మా నాన్న కూడా షష్టిపూర్తి జరపను అదేమిటి అంతే అమెరికాకి ఇండియా ఎంత దూరమో ఇండియాకి అమెరికా అంతే దూరం మా నాన్నకు షష్టిపూర్తి ప్రాప్తం లేదు అసలు నీ ఉద్దేశం ఏమిటి మీ నాన్న రాకపోతే నేను షష్టిపూర్తి జరుపుకోలేనా అదేగా నువ్వు అంటున్నావు అదేం కాదు జరుపుకొని తీరుతాను ఆడు రాకపోతే ఆడికంటే ముందు పుట్టిన పెద్దత్త లేదా
తర్వాత పుట్టిన అత్తలేరా ఆ తర్వాత పుట్టిన మీరంతలేరా ఆడి మూలంగా నేను ఎందుకు షష్టిపూర్తి మానుకోవాలి నా మూలంగా ఆడికి ఎందుకు షష్టిపూర్తి జరగకుండా పోవాలి ఎవరు బతుకులాళ్ళమే అది ఆ మాట మీ నిలబడిన తాతయ్య నాన్నకి తెలిసొచ్చేట్టు మీ షష్టిపూర్తి నేను జరిపిస్తాం సరేనా మొత్తం మీద గడిసదానివేనే కానీ నీ ఇష్టం వచ్చినట్టు కానీ चिलका मुक्कुल वारु चीकटी तोने वच्ची चिगुरु तोरण कट्टंगा जानकी
ఇంత ఘనంగా జరిగిన పండగలో బాబు లేకపోవడం మెలితిగా ఉందండి।